పబ్లిష్ అయిన పుస్తకాలని అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు, కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ, శ్యామ్ సింగారాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవ్ ఎలా షార్ట్ ఫిల్మ్గా తీశాడు, తనకు ఆ కథ ఎవరిచ్చారు? ఒక చిన్న కథ. అసలు కథ ఏంటంటే, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. శ్యామ్ తన స్వదస్తురితో నాకు మాత్రమే ఇచ్చిన ఈ కథ తీశాడు ఈ వాసుదేవ్. ఎలా? యాజ్ చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ పబ్లిషర్స్, నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూడు కథలే కాదు, ఈ కంపెనీకే తన ఓనర్. పిటిషనర్సే ఈ కేసు విత్డ్రా చేసుకున్నందుకు ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబడింది. నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు. గుడ్ జాబ్. ఐల్ సీ యు ఇన్ కోర్ట్ అగైన్. ఆల్ ది బెస్ట్. నన్ను క్షమించరా శ్యామ్ బాబు, నేనే నిన్ను చంపుకున్నాను. అన్నయ్యలు అంత పని చేస్తారని నిజంగా నాకు ఆ రోజు తెలియదురా. కానీ నువ్వు మొండోడివిరా, అందుకే మళ్ళీ జన్మించావు. నీ కథలే నిన్ను గుర్తుపట్టాయి, నీ కథలే నిన్ను కాపాడుకున్నాయి. ఈ ఆస్తి, ఈ కంపెనీ అంతా నీదేరా, తీసేసుకో. ఏం చేసుకోవాలరా దాంతో? జీవితాంతం తోడుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకున్నాను రోజీని, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటుంది నేను తిరిగి వస్తానని. మళ్ళీ ఎందుకు పుట్టాను కూడా అర్థం కావట్లేదురా. రోసి, రోసి బ్రతికే ఉందిరా. నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అంటే ఎప్పుడు రోసి? బ్రతికే ఉంది. మా మామయ్య వాళ్ళ ఊర్లో దాచి ఉంచాను. అన్నయ్యలు చనిపోయాక మాతో పాటు వచ్చేయమని చెప్పాను, కానీ తను రానంతే తన సంకల్పం గొప్పదిరా. అందుకే నువ్వు మళ్ళీ జన్మించావు. ఇది నీతో చెప్పడానికే నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటా.
ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. నాతో వచ్చేసే రోజే